Praise the Lord, the glorious faith ministries, Guntur e messages like Chandi, share Chandi Mariu ma channel nu subscribe Chesukondi. Praise the Lord.
హెబ్రీలకు రాసిన పత్రిక 3:6 చదవండి. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమటుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనతో కడ వరకు చేపట్టవలసినటువంటి ఆరంభించి అది చివరి వరకు కూడా ఉంటేనే మనం ఒక ఆయనకు ఇల్లు, ఆయన ఉండే ఒక నివాస స్థలం. అంటే సియోను, యెరూషలేము అంటే మనము దేవునికి. వాక్యంలో ఇందులో మనం ఏం చదువుతున్నామంటే ధైర్యం, చివరి వరకు ధైర్యంగా ఉండాలి, ఉత్సాహం చివరి వరకు ఉత్సాహంగా ఉండాలి, చివరి వరకు స్థిరత్వం స్థిరంగా ఉండాలి, స్థిరముగా చేపట్టిన ఎడల. ఇది ఈ విషయాల్లో ఎంతో మంది వారు, ముఖ్యంగా మనం దేవుని పట్టణం, దేవుని రాజ్యములో దేవునికి మనం ఒక నివాస స్థలముగా ఉంటేనే అది కంప్లీట్ అవ్వాలి. చివరి వరకు లేకపోతే మన దేవుని నివాసం అంటే పైన ఉన్నటువంటి దేవుడు ఉండే సియోను కోట, రెండోది దేవుని పట్టణం అని మనం చాలా వాక్యాలు చదువుతున్నాం. ఆత్మీయంగా చూస్తే ఆత్మీయమైన దేవుని పట్టణం, దేవుని నివాస స్థలం. ఈ భూమిలో ఒక వ్యక్తి ప్రభుని నమ్మిన తర్వాత యేసుక్రీస్తుని విశ్వసించాడు. అది మనం ఈ 3:15 కూడా అంతము వరకు ఆ విశ్వాసాన్ని చేపట్టాలనేది చదువుతున్నాం. మొదట నుండి, Hebrews 3:15 మొదట నుండి మనకున్నటువంటి దృఢమైన విశ్వాసము, అది ఇంకా బలహీన పడకూడదు, బలంగా విశ్వాసం ఉండాలి. అది ఆ చదువు. మొదట నుండి మనకుండిన దృఢమైన విశ్వాసం అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే. చివరి వరకు విశ్వాసం, విశ్వాసులు అంటారు. ఎంతో మంది ప్రభు నమ్మాం, ప్రభు దేవుడు ఎంతో మంది చెప్తారు, కానీ మరణం వరకు వాళ్ళు క్రీస్తులో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకుని మరణం వరకు వాళ్ళకి ఎంతకాలం బ్రతికారో చివరి వరకు కూడా. అంటే వాళ్ళకు మరణం వరకు అంటే వాళ్ళలో ఉండవలసింది ఏంటి? వాళ్ళకు మరణం వరకు ఉంటే మరణం వరకు వాళ్ళకు పరిశుద్ధుల సహవాసం, మరణం వరకు వాళ్ళు చర్చికి వెళ్తూనే ఉంటారు, మరణం వరకు వాళ్ళు ప్రార్థనలు చేస్తూనే ఉంటారు, మరణం వరకు వాళ్ళు పరిచర్య చేస్తూనే ఉంటారు. విశ్వాసం అంటే ఏంటి? మేము ప్రభువు నమ్మాము. అది ఎట్లా ఉంటుందంటే అనేకుల పరిస్థితి, కొంతమంది విశ్వాసం ఉంచడం అనేది ఒక ప్లాట్ కొన్నారు అంతే, ప్రభువుని మేము నమ్మాం, అసలు ఏమి అక్కడ క్లీనింగ్ లేదు, ఏమి లేదు, ఒక కాంపౌండ్ వాళ్ళు కట్టారు ఇల్లు గట్ల. కొంతమంది అలా, మరి కొంతమంది విశ్వాసులు అంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారు, మరి కొంతమంది విశ్వాసులు కొద్దిగా బేస్మెంట్ వర్క్ వేశారు, వదిలేశారు, మొళ్ళ తొప్పలు అవన్నీ మొదలు వదిలిపోయారు అంతే, కంప్లీట్ అవ్వలేదు. మరి కొంతమంది ఏదో కొద్ది ఇంకొద్దిగా ఏదో వదిలేసారు, మరి కొంతమంది ఏదో కొద్దిగా కిటికీలు ఏదో పైన వరకు లెంటలు వేయలే వదిలేసిపోయారు.
పాడుబడిపోయిన. అయితే ఎవరో ఇక్కడ మనం దేవుని వాక్యంలో పైన ఉన్నటువంటి ఒక మంచి యెరూషలేం పట్టణంగా మనం మారాలంటే అది ఆరంభించి ఇందులో మనం ఏం చదువుతున్నాం, విశ్వాసం. ఒకటి, విశ్వాసం అనేది నువ్వు ప్రారంభించావా, నువ్వు బాప్టిజం తీసుకున్నావా, నీ బిల్డింగ్ కానీ కంప్లీట్ అయిపోవాలి, సంపూర్ణ సిద్ధి పొందుకోవాలి. అది ఇలా నేను సంపూర్ణుని కావాలి అంటే ఎవరికి, ఎవరు సంపూర్ణులు అవుతారు, నేను నా జీవితానికి నేను స్టార్ట్ అయింది, ప్రభు నమ్మాను, దాన్ని కంప్లీట్ చేసేవాడు ఎవరు, యేసయ్య. మనం ఇదే మొట్టమొదట 6లో క్రీస్తు కుమారుడై ఉండి, క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. దీని అర్థం ఏంటి, యేసయ్య నీ జీవితాన్ని కంప్లీట్ చేస్తానికి నమ్మదగిన వాడు. ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడంటే మోషే కంటే కూడా, యెహోషువ కంటే కూడా, పాత నిబంధన కాలంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా పైనుండి వచ్చిన యేసయ్య చాలా నమ్మకమైన వాడు. అయితే నువ్వే అవిశ్వాస పట్టడం, నువ్వే ధైర్యాన్ని కోల్పోవడం, నీవే నిరుత్సాహపడటం, నీకే ఆసక్తి లేకపోవడం, ఆయన నమ్మకస్తుడే ఇల్లు కంప్లీట్ చేయగలడు. యేసయ్య కుమారుడయ్యుడు, ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇంటి మీద, నీ ఇంటి మీద. నీ ఇల్లంటే ఏంటి, నీ హృదయం మీద, నీ జీవితం మీద. నిన్ను ఆయన కంప్లీట్ చేస్తాడు, సంపూర్ణపరుస్తాడు. ఇది నువ్వు, ఆయన నమ్మకస్తుడే, ఆయన నీకు విశ్వాసం నేర్పిస్తాడు, నీవు వెంబడించాలి. నువ్వు ఎదగాలి, నీ జీవితం కంప్లీట్ కావాలంటే నువ్వు చర్చి మానేస్తే నీ జీవితం కంప్లీట్ కాదు. నువ్వు రాకపోతే నీకు ఇక బిల్డింగ్ ఏమి ఉండదు, ఆయన కట్టేది ఏమి లేదు. నీకు ఏదైనా సరే ఆయన దగ్గరకు వచ్చి ధైర్యం నేర్చుకోవాలి, ఉత్సాహం నేర్చుకోవాలి, విశ్వాసాన్ని నేర్చుకోవాలి, పరిశుద్ధతను నేర్చుకోవాలి, ప్రేమను నేర్చుకోవాలి, తగ్గింపును నేర్చుకోవాలి, విధేయతను నేర్చుకోవాలి. ఇవన్నీ ఆయన దగ్గరకు వస్తే నేర్పిస్తాడు. బిల్డింగ్ మొత్తం అన్నిట్లో ఈ గుణాలన్నీ ఆరంభము ముగింపు ఉంటాయి. ఇక్కడ మనం ఎన్ని గుణాలు చూస్తున్నాము, ఒకటి విశ్వాసం, అది నమ్ముతున్నావు, యేసుక్రీస్తుని నమ్మారు. ఎంతో మంది కానీ కడవరుకుంటున్నారా, వాళ్ళ గుణాలు అభివృద్ధి పొందుతున్నారా, చాలా నాకు పవిత్రమైన గుణాల్లో నేను ఎదిగాను, ఎదుగుతున్నా, నా జీవితం కట్టబడుతుంది, పరిశుద్ధాత్మ నా జీవితాన్ని కడుతున్నాడు, ఆయన పోలిక నాకు వస్తుంది, దుర్గుణాలు పోతున్నాయి, పరిశుద్ధ గుణాలు అభివృద్ధి పొందుతున్నాయి, నేను చక్కగా ఎదుగుతున్నా, నా మనస్సాక్షి పరిశుద్ధాత్మతో సాక్ష్యమిస్తున్నాడు, నేను మంచి ఉత్సాహంగా ఉన్నా, నాలో ధైర్యం ఉంది. మనం దేవుని పట్టణం, దేవుని పట్టణం అంటే మనం ఎబ్రి 3:15లో చివరి వరకు విశ్వాసం చదవండి, మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము వరకు, అంతము వరకు కూడా ఉంటేనే గట్టిగా చేపట్టిన ఎడల. ఎందుకని గట్టిగా అంటున్నాడు, చాలా పోరాటాలు వస్తాయి, చాలా యుద్ధాలు వస్తాయి, దురాత్మలతో పోరాటం, దయ్యాలు మనకు కనబడవు, సైతాను కనబడ్డు అని వాడు పక్కన ఉంటాడు, వాడు ముందు వెనకాల ఉండి ఇట్ట గుచ్చుతుంటాడు, కనబడ్డు ఒకటి వేస్తాడు, అది కనబడదు, బా నాకేందో తల బాధగా ఉంది అన్నట్టు వేసాడు ఒకట, ఏదో నాకేది బాగలేదు మనసు అంటే వేసాడు ఒకట. వాడు కనబడ్డు కానీ వాడు నీ ఎదురుగా ఉంటాడు, నీ పక్కన ఉంటాడు, నీ పక్కనే కూర్చుని నీకు ఆలోచనలు ఇస్తూ ఉంటాడు, నువ్వు తలపట్టి కూర్చుంటావు. ఏంది సైతం నీకు ఇస్తున్నాడు ఆలోచనలు, ఏంది నాకేం బాగాలి. దురాత్మలు ఉంటాయి, వాడు లోపల మాట్లాడతాడు. అయితే నీవు చాలా జాగ్రత్తగా విశ్వాసం కాపాడుకోవాలి, కడ వరకు విశ్వాసాన్ని వదలకూడదు. ఎవరు దేవుని పట్టణంలో ఉంటారు, ఎవరు ప్రభు రాకడకు ఎట్టబడతారు, ఎన్నో శ్రమలు వస్తాయి. ప్రకటన గ్రంథం 2:10లో మరణము వరకు నమ్మకంగా ఉండు,
మరణము వరకు నమ్మకముగా ఉండుము. మరణము వరకు నీవు నమ్మకంగా ఉండు అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఎందుకంటున్నాడు, చనిపోయి నీ ప్రాణం చివర ఊపిరి వరకు కూడా నమ్మకంగా ఉండు. దేవుణ్ణి నిస్సర్జించబాకు, అవిశ్వాసపడబాకు, నిరుత్సాహపడబాకు. వ్యాధైనా, పోరాటమైనా, నిందైనా, చెర అయినా, ఇబ్బందులైనా, కరువైనా, హింసలైనా నమ్మకంగా ఉండు. దేవుని గురించి మంచి ఆలోచనలు కలిగి ఉండు, స్తుతులు చెల్లిస్తూ ఉండు. మంచి దేవుడా అని చెప్పు, గొప్ప దేవుడు అయ్యా, ఇబ్బందిలో సాక్ష్యం చెప్పు, పోరాటాల్లో నా దేవుడు మంచివాడని చెప్పు, నిందల అవమానాల్లో నన్ను పిలిచిన నా దేవుడు మంచివాడు. పని జరుగుతుంది నాలో, ఎక్కడా కనిష్ట ఆగిపోలేదు. పోరాటమైనా, నిందైనా, హింసలైనా, నష్టాలైనా, ఇబ్బందులైనా, ఈదికైనా నా హృదయంలో పని జరుగుతుంది, నా జీవితం ఆగిపోవటం లేదు. హల్లెలూయా. మనము మనమే ఆయన ఇల్లు అంటే ఏంటది? పట్టణం, దేవుని పట్టణం, సియోన్పురం. ఎప్పుడు నీవు ఇల్లు కంప్లీట్ అవుతుంది? ఎన్ని గుణాలు కావాలి? అవే, ఒకటి విశ్వాసం. విశ్వాసం, ఇంట్లో కూర్చుని నాకు విశ్వాసం ఉందంటే దేవుడు యేసుక్రీస్తే, మేము ఆయన నమ్ముకున్నాం. నువ్వు చర్చికి రాకుండా ఎక్కడైనా ఉండి మేము అది పాటించాం, ఇది ఏం మందిరం, వాక్యం, జీవితం కట్టుకోవాలి. విశ్వాసం అంటే దేవుని మందిరంతో సంబంధం ఉన్నది విశ్వాసం. దానే ఉండాలి, అప్పుడే దాన్నే పౌలు అంటాడు, పరిశుద్ధులతో ఏక పట్టణస్థలం. విశ్వాసం లేకుండా నీవు ఏక పట్టణం, కడ వరకు ఉండాలి. వాళ్ళు కడ వరకు సేవ చేస్తూనే ఉంటారు, కడ వరకు వాళ్ళు బోధిస్తారు, కడ వరకు వాళ్ళు పోరాటాలు జయించుకుంటూ పోతారు, యుద్ధం చేసుకుంటూ. నీవు వాళ్ళతో ఉండగలగాలి. దేవుడు పంపిన బాధకులతో శ్రమలు ఎన్ని వచ్చినప్పటికీ విశ్వాసాన్ని మనం ప్రకటనలో చదివాం. మరణం వరకు చదవండి, మళ్ళా మరణము వరకు నమ్మకముగా ఉండుము. ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. జీవ కిరీటం నీకు ఇస్తా. మరణం వరకు పిరికితనం కలిగి పారిపోవద్దు. మరణం వరకు నీవు విశ్వాసం కలిగి ఉండాలి. ఇంకోటేముంది, మరణం వరకు నువ్వు సాక్ష్యాన్ని చెబుతూనే ఉండాలి. తామిచ్చిన సాక్ష్యం వల్ల జయించారు. మరణం వరకు సాక్ష్యం చెప్పాలి. ప్రకటన గ్రంథం 12:11 వారి గొర్రె పిల్ల రక్తమును బట్టి, తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. అపవాదిని జయించాలి. సైతాన అనాలి, నువ్వు నాకు వ్యాధి కలగజేస్తే భయపడతాను అనుకున్నావా? నువ్వు నన్ను ఏదో బెదిరిస్తే నేనేమో భయపడతాను అనుకున్నావా? ప్రభు గొప్పవాడు సాక్ష్యం చెప్తా, ఎక్కడైనా సాక్ష్యం చెప్తా, నా యేసయ్య గొప్పవాడు, నా బంధువుల దగ్గర సాక్ష్యం చెప్తా, ఇరుగు పొరుగు వారు ఎవరన్నా నీ దేవుడు ఏం చేశాడు అంటే సాక్ష్యం చెప్తా, గొప్పవాడు నా యేసయ్య. ఇబ్బంది ఇరుకుల్లో నేను సాక్ష్యం చెప్తా, రోగ శయ్య మీద బెడ్ మీద పడుకుని కూడా నేను సాక్ష్యం, యేసయ్య గొప్పవాడు అని చెప్తాను. మరణము వరకు పుట్టిన నేనేదో ప్రభువు నమ్మాను, నేను క్రైస్తవుణ్ణి, నేనేదో విశ్వాసని, నేను చాలా కాలం నుంచి నమ్ముకున్నాను. విశ్వాసంలో ఆరంభం చివరి వరకు కూడా, వెనుకకు తిరగకూడదు. నువ్వు తిరగకూడదు, ప్రభువా నీవు నన్ను నడిపిస్తున్నావు, నా విశ్వాసం కాదయ్యా, నీ విశ్వాసముతో నీ బలముతో నన్ను నడిపిస్తావని నేను నిన్ను నమ్ముతున్నాను. అవులేమంటాడు, ఇక మీదట నేను జీవించే జీవితం ఆయన యందలి విశ్వాసంతో. గలతీ 2:20 నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొని. ఇదే ఉండాలి మన జీవితంలో. ఎవరు నిన్ను ప్రేమించారు? మా అమ్మ ప్రేమించింది. మా నాన్న నన్ను చూడకుండా ఉండలేడు, మా అమ్మ నన్ను చూడకుండా ఉండలేడు, మా అన్నయ్యకి నేనంటే ఎంతో ప్రేమ. ఇది కాదు, యేసయ్య నన్ను ప్రేమించాడు.
ప్రతి ఒక్కరిలో ఎవరిని దేవుడు ఆశీర్దిస్తాడు, ఎవరిని నడిపిస్తాడు, ఎవరిని కాపాడుతాడు, ఎవరి భుజము తట్టుతాడు, నేను నీకున్నాగా ఎవరిని అంటాడు? ఇవి కాదయ్యా, మా అన్నయ్య రావాలి నా దగ్గరకి, వాళ్ళు రావాల, నువ్వెవరా? ఆయన నన్ను ప్రేమించాడు, నేను ఆయన ప్రేమించాను. ఇది కాదు, యేసయ్య నన్ను ప్రేమించాడు, నేను యేసయ్యని ప్రేమిస్తున్నా. ఈ ప్రేమ కడ వరకు నిలబడి ఉంటుంది. యేసయ్యని ప్రేమిస్తూనే ఉంటా, యేసయ్యనే ప్రేమిస్తా. పోరాటాలు వస్తాయి, అమ్మను ప్రేమించు, ఈ తండ్రిని ప్రేమించు, ఏదో నీ ఆప్తులను వాళ్ళ నీ స్నేహితులను ప్రేమించు. ఎన్నో మంచి జీవితాన్ని కట్టుకునేవాడు యేసయ్య, ఎందుకంటే నా స్నేహితుడు ఎవరు? ఆ రక్తం పరిశుద్ధమైన రక్తమా? స్నేహితుని రక్తం పరిశుద్ధమైన రక్తమా? మనలను కనిన శరీరీతిగా కనిన తండ్రి రక్తము పరిశుద్ధమైన రక్తమా? అందులో గర్వం ఉంది, అసూయ ఉంది, ద్వేషం ఉంది, బుద్ధి లేదు, శరీర ప్రేమలు ఉన్నాయి. ఆయన మనలను మనకు పరలోకాన్ని ఇవ్వజాలడు. ఎవరు ఎవరు మన జీవితాన్ని కట్టేది? ఎవరు మనలను బలపరిచేది? ఎవరు మన హృదయములో ప్రోత్సాహం కలిగించేది? దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పౌలు అంటాడు, ఇక మీదట, ఎప్పుడు? బాప్టిజం తీసుకున్న మీదట నేను ప్రభు నమ్మే. ఎట్లా నమ్మావు? యేసుక్రీస్తుని ఏ విధంగా నమ్మావు? అబ్రహాము నమ్మాడు, నా కుమారుని నేను బలిగా ఇచ్చినా సరే మరలా దేవుడు నాకు ఆకాశ నక్షత్రాలలాగా సంతానము ఇవ్వగలడని నేను నమ్ముతున్నాను. అది అబ్రహాం విశ్వాసం. నీకు ఆ విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మనం చక్కగా, మనకి ఇటువంటి విశ్వాసం ఉన్నప్పుడు నీళ్ల మీద కూడా నడిచి వెళ్ళిపోగలుగుతాం, నిప్పుల్లో కూడా వెళ్ళగలుగుతాం, పెను తుఫానులో కూడా గొప్ప గొప్ప వృక్షాలే కూలిపోయినా స్తంభం వలె నిలబడగలుగుతాం. దేవుణ్ణిలో నిశ్చలంగా ఉంటాం, ప్రభు ముఖాన్ని చూస్తూ ఉంటాం, ప్రభువుతో మనం సంభాషణ చేస్తూ ఉంటాం. తుఫాన్లు ఎన్నో వస్తుంటాయి, వాటితో ఆయనకి సంబంధం లేదు, మనకి సంబంధం లేదు. యేసయ్య మనము ప్రార్థనలో సంభాషించుకుంటాం, ప్రభు మాట్లాడతాడు, లోకం ఎంతో నాశనం అయిపోతూ అప్పుడు మనం దేవుని పట్టణం కావాలి అంటే, మనం దేవుని కుమారులుగా ఉండాలి అంటే, మనకు జీవ కిరీటం, మహిమ కిరీటం, పరిశుద్ధ కిరీటం మనకు రావాలంటే, మనము దేవుని యొక్క సంతానం, కుమారులముగా ఉండాలంటే, ఒకటి విశ్వాసం కడవ వరకు. ఇంకా మనం ఎబ్రిలో చదివింది ఏంటి? స్థిరంగా మనం ఉండాలి, స్థిరత్వాన్ని కలిగి ఉండాలి, బుద్ధి కలిగి స్థిరమైనటువంటి కడ వరకు స్థిరంగా ఉండాలి. ఆ ధైర్యాన్ని అందులో కోల్పోకూడదు. ప్రార్థన అట్లా చేసుకోవాలి, తండ్రి ఎటువంటి ప్రళయాలే వచ్చినా, తుఫానులు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, నీవు నా తండ్రివి, నమ్మదగిన దేవుడువు, శక్తిమంతుడువు, నన్ను బలపరచు, నన్ను ఎల్లప్పుడూ ధైర్యం నాలో ఉంచు, భీకరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నేను చెదిరిపోకూడదు, నీకు నాకు చెంచల బుద్ధి రాకూడదు, వెనుకడుగు వేయకూడదు, హృదయమును బలపరచు ప్రభువా అని అడగాలి. ధైర్యం, ధైర్యం కడ వరకు, పౌలు అంటున్నాడు చివరి వరకు ధైర్యం కలిగి ఉండాలి. చదవండి, అది ధైర్యమును, నిరీక్షణ వల్ల ఉత్సాహమును, తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. తుదమట్టుకు ధైర్యం ఉండాలి, తుదమట్టుకు పిరికి వారై పారిపోకూడదు. ఎన్నో వస్తాయి. పౌలు హెబ్రి 10లో అంటాడు, మీ ఆస్తి కోల్పోయారు అయితే మీ ధైర్యాన్ని వదిలిపెట్టబాకండి. ఆస్తులో పోయినా ఎన్నెన్నో పోతాయి, ఆ ధైర్యం రాకూడదు. ఎన్నో జరుగుతాయి, క్రీస్తుతో మనకున్న కనెక్షన్ తప్పిపోకూడదు. ఆయన హృదయముతో మన హృదయము గట్టిగా పెనవేసుకుని ఉండాలి.
యేసయ్య హృదయంతో మన హృదయం చుక్కనే ఉండాలి, విడిపోకూడదు. యేసయ్య గట్టిగా, మనం గట్టిగా పట్టుకుంటాం. పిల్లవాడు ఏదన్నా వచ్చినప్పుడు చలి వేసింది గట్టిగా కరుచుకుంటాడు భయంతో, తండ్రిని గట్టిగా మెడ పట్టుకుంటాడు, తండ్రి కూడా గట్టిగా పట్టుకుంటాడు. అట్టగాకుండా దిగి పారిపోయాడు అనుకో, పిల్లులు భుజాన్ని ఎత్తుకుంటే కుక్కరెత్తే మనల్ని గీరేసి పారిపోతాయి. పిల్లులు మనం గాని పట్టుకున్నాం అనుకో, బజార్లను కుక్కరిసిందంటే మనల్ని కూడా గీరే ఆ టైపు. ప్రభువును గట్టిగా పట్టుకోలేడు, పారిపోతాడు. భయం వేసింది నాకు, ఇదే ఎందుకు నువ్వు పారిపోతున్నావు బాబోయ్, నేను భయం వేసి. ఎంతోమంది పిరికి వాళ్ళు, చెంచుల బుద్ధి కలిగిన వాళ్ళు, ధైర్యం లేదు, క్రీస్తుని గురించిన జ్ఞానం లేదు. ఇశ్రాయేలులో మనం కీర్తనలో చదువుతాం, అయినను వారి హృదయం స్థిరంగా ఉండలేదు, ఎన్ని అద్భుతాలు చేసినా బుద్ధి తినగా ఉంటలా, నిలకడగా ఉంటా, మళ్ళీ భయం, మళ్ళీ భయం, మళ్ళీ ఏదో చదవండి. అది ఆయనను వారి హృదయము ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు, ఆయన ఎడల స్థిరంగా ఉండలేదు. ఇన్ని మేళ్లు చేసి కీర్తన 78:36 వారి హృదయం స్థిరంగా ఉండల. అవి కొన్ని కొన్ని ఇళ్ళు అంతా పగిలిపోయి పెంకులు ఉన్న కాలంలో అయిన కారుతూ ఉంటాయి. అవన్నీ పీకేసి మొత్తం తీసి అవతల పారేసి చక్కగా కురత రాళ్ళు, కురత పెంకులు ఇచ్చేస్తాం. అట్లాగే ఈ స్థిరంగా లేని వాళ్ళందరూ కూడా దేవుడు ఏం చేస్తాడు, ఎన్నిసార్లు చూసినా వీళ్ళ బుద్ధి స్థిరంగా ఉండదు, ఎంత చెప్పినా వీళ్ళకి ధైర్యం ఉండదు, ఎంత చెప్పినా వీళ్ళకి మనసు ఏకాగ్రత రాదు. వీళ్ళు పనికిరాని వాళ్ళు, తీసి అవతల పారేస్తారు. బిల్డింగ్ దేంతో కడతారు, మంచి గట్టి రాళ్ళు. స్థిరంగా ఉండాలి మన హృదయాలు. ఇజ్రాయెల్స్ ఎందుకు నాశనం అయ్యారు, ఎన్ని అద్భుతాలు చేసినా వాళ్ళ బుద్ధి తినగాలి. దేవుడు గొప్పవాడని చెప్పడం మాట్లాడితే కారణం, శరీర సంబంధాలకి స్థిరత్వం ఉండదు. శరీర సంబంధమైన ఆలోచనలు, తిని తాగటం, ఇది వీళ్ళకి బుద్ధి తినగా ఉండదు. వాళ్ళకే ఆత్మానుసారమైన వారు జీవితాన్ని కట్టుకునే అవకాశం ఉంది. ఈ విధంగా మనం శ్వాసం ఉండాలి, ఇది ధైర్యం. ఆ ధైర్యాన్ని విడిచిపెట్టకూడి అని అంటాడు Hebrews 10:34. మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనది స్వాస్థ్యం ఉన్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోవుటకు సంతోషముగా ఒప్పుకుంటే కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకూడి. మీ ధైర్యాన్ని వదిలిపెట్టద్దు. వదిలిపెట్టేవా పెరిగి వాళ్ళు నరకానికి పోతా. ధైర్యం వదిలేసావా పరలోకం వదిలేసావు. పెరిగి వాళ్ళు నరకానికి, ధైర్యాన్ని వదిలిపెట్టకూడదు. ధైర్యం పరిశుద్ధాత్ముని దగ్గర నేర్చుకోవాల. లోకములో ఉన్నవాని కంటే గొప్ప దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ ధైర్యం నేర్చుకోవాలి. ధైర్యాన్ని నేర్పించయ్యా, నా హృదయం ధైర్యంతో నింపు. ధైర్యం దేవుని దగ్గర నేర్చుకోవాలి, అధైర్యం రాకూడదు. అలా ఉంటేనే దేవునికి ఇల్లు. అది కడ వరకు కాపాడుకోవాలి ఆ ధైర్యాన్ని. అధైర్యం వస్తే నీవు ఇక సంఘంలో ఉండలేవు, నువ్వు కడ వరకు కొనసాగలేవు. పిరికి వాళ్ళు కొనసాగలేరు. వాళ్ళు దేవుని పట్టణం కాదు, వాళ్ళు యెరూషలేం పట్టణం కాదు. మట్టి కర్ర కొయ్యకాలు అని ఉంటుంది, అది ఆ జాతికి చెందిన వాళ్ళు. ఎడో ఊరు చివరు ఉన్నట్టు ప్రభువు రాకడికి ఎత్తబడరు. మనం దేవుని పట్టణంగా ఉండాలంటే ధైర్యం ఉండాలి, అది కడవరకు చేపట్టాలి. ఇంకా ధైర్యము, ఇంకేంటి ఉత్సాహం అంటున్నాడు. ఇది ఎలా సాధించాలి ఈ ఉత్సాహాన్ని? ఉత్సాహం ఎలా పొందుకోవాలి? ఎట్లా సాధ్యం? లోకంలో పాపాత్మలకు ఉత్సాహం అంటే ఏదో పాటలో డ్యాన్స్లో తింటామో మందు కొట్టమో డ్యాన్స్లు ఇటు ఉత్సాహం అంటారు. ఇది అట్టా వచ్చే ఉత్సాహం కాదు, ఇది పరిశుద్ధాత్మ హృదయములో నుండి ఉత్సాహం రావాలి. పరిశుద్ధాత్మ బలం, దేవుని శక్తి అంతరంగములో అది ఉత్సాహ నది ప్రవహించాలి. దేవుడు ఉత్సహింపజేస్తాడు. దేవుని దగ్గర అడగాలి, అడిగితేనే ప్రభు ఉత్సాహం ఇవ్వండి,
నా హృదయం బలపరచు. 51వ కీర్తనలోన అక్కడ ఉత్సాహ సంతోషాలు నాకు వినబడజేయి, నీవు విరిచిన ఎముకలు హర్షించును అంటాడు. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపు. దేవుని దగ్గర అడగాలి మనకు ఉత్సాహం. ఎలా ఉత్సాహం ఉండాలి, ఎలా దిగులు వస్తుంది, ఏంది ఉత్సాహం అంటే ఎట్లా ఉత్సాహంగా ఉండాలి నేను, ఏ విధంగా దేవుణ్ణి అడగాలి, అర్థం చేస్తాం. ఓ నిజంగా హల్లెలూయా, ఉత్సాహం ఉండాలి. ఎలా వస్తుంది, బాగా దిగులుగా కష్టంగా ఉన్నారు ఎవరు, ఈ కుటుంబంలో ఒకరు బాగా ఉత్సాహం లేకుండా ఉన్నారు, ఆవిడ ఇంట్లో యజమానుని నా నీరసంగా నన్ను ఉత్సాహింపజేయవే, డ్యాన్స్ చేయాలి ఇప్పుడు భర్త ఉత్సాహం చేయాలి, జనం ఉత్సాహం వస్తుంది, ప్రోగ్రామ్ ఏమైనా పెట్టాలా, ఇవన్నీ దేవుని దగ్గర మనం అడుక్కోవాలి. బైబుల్లో ఉత్సాహం అని ఉంది, ధైర్యం ఉంది, విశ్వాసం అని ఉంది. ఎట్టొస్తాయి ఇవి, ఎవరు నేర్పిస్తారు, శుద్ధాత్మ దేవుడు అన్ని వరాలు ఉన్నాయి అయ్యా, నాకు నేర్పించు అయ్యా, నేర్పించు. దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు, విశ్వాసం నేర్పిస్తాడు, ధైర్యాన్ని నేర్పిస్తాడు, ఉత్సాహంగా ఉండేది నేర్పిస్తాడు దేవుడు. కనుక మనం ఈ వాక్యంలో కడ వరకు కూడా ఉత్సాహంగా ఉండాలి, ఉత్సహించి మనం ముందుకు పోవాలి. దేవుని దగ్గర పౌలు సీల సరసాల వాళ్ళకి ఏదో ఉత్సాహం ఉంది కాబట్టే వాళ్ళు పాటలు పాడారు, ఉత్సాహంగా వాళ్ళ హృదయం. పౌలు అంటాడు, మా బాహ్య పురుషుడు కృషించినప్పటికీ అంతరంగ పురుషుడు చాలా నూతనంగా లోపల సంతోషం ధైర్యం ఉంది, లోపల ఉంది. చాలా ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం, ఆ సంతోషం? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తున్నాడు. ఇప్పుడు మనలో శ్వాసం ఆరంభం ముగింపు, ప్రతి మంచి స్వభావానికి ప్రారంభం ఉంది, పరిపూర్ణత ఉంది. విశ్వాసానికి ఆరంభం ఉంది, ప్రతిదానికి సబ్జెక్ట్కి 100 మార్కులు ఉన్నట్టు. శ్వాసమా స్టార్టింగ్, ముగింపు 100%, ధైర్యమా ఆరంభము ముగింపు దానికి ఒక 100 మార్కులు, ఉత్సాహమా స్టార్టింగ్ ముగింపు దానికి ఒక 100 మార్కులు, ఇంకోటి అంతము వరకు ఓర్పు కలిగిన వాళ్లే, ఓర్పు చివరి వరకు 100% పాస్ అవ్వాలి. మధ్యలో బాగా ఓర్చుకుని 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 పరిగెత్తావా, ఓర్పు స్టార్టింగ్ నుండి. ప్రభు అంటాడు అంతం వరకు సహించుకున్నవారు, అంతం వరకు సహించుకోవాలి. అలాగే హెబ్రీ 6వ అధ్యాయంలో పౌలు ఓర్పు గురించి చెప్తాడు. చూడండి 11వ కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను, ఓర్పు చేత ఓర్పు ఉండాలి. ఓర్పు పోయిందా నీకు లేదు బహుమానం, ఓర్చుకోవాలి, చివరి వరకు ఓర్చుకోవాలి, చివరి వరకు ఓర్పు కలిగి ఉండాలి, మరణం వరకు ఓర్పు కలిగి ఉండాలి. చాలా రకాలైన శ్రమలు వస్తాయి, ఇంట్లో వాళ్ళు శోధిస్తారు, ఇరుగు పొరుగు వారు శోధిస్తారు, శరీరంలో రోగాలు నష్టాలు బాధలు ఎన్నో వస్తాయి. ఓర్పుతో ఏసయ్యని అంతే పట్టుకుని ఉండాలి, వదలకూడదు, ఓర్పు కలిగి ఉండాలి. ప్రభువా ప్రభువా తండ్రి, మరొకళ్ళని చూస్తే ఓర్చుకోలేవు. ఎవరి వలనైనా నీకు శోధనలు ఇబ్బందులు అవమానాలు ఎవరి వలన వస్తాయి, కానీ నువ్వు యేసుని జ్ఞాపకం చేసుకుని ఓర్చుకుంటూ ఉండాలి చివరి వరకు. చివరి వరకు ఓర్పు, చివరి వరకు ధైర్యం, చివరి వరకు విశ్వాసం, చివరి వరకు ఉత్సాహం, అడ వరకు కూడా ఇదే. ఇక్కడ 6వ అధ్యాయంలో పౌలు ఇంకొకటి ఏమంటాడు, ఆసక్తి 6:12, మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తి, మీరు ఇప్పుడు వరకు ఎంతో ఆసక్తిగా ఉన్నారు, ఆసక్తిగా చర్చికి వస్తున్నారు, చాలా ఆసక్తిగా ఇంట్రెస్ట్ గా పనులు చేస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు, దేవుని పనులు చేస్తున్నారు, ఆ మంచి ఆసక్తి కలిగి ఏదో కానుకలు ఇస్తున్నారు, ఏ వస్తువులు కొంటున్నారు, మందిరానికి ఎంతో చేస్తున్నారు, బాగా మంచి ఇంట్రెస్ట్ గా
ఆసక్తిగా చేస్తున్నారు. చివరి వారికి అది ఉండాలి. ఓ చేసి ఇచ్చి ఏదో సేవలు చేసి అది ఇచ్చి ఇది కొని అది చేసి పోయారనుకో, ఏంది నరకం తప్పదు నీకు. చివరి వరకు ఆసక్తి కలిగి ఉండాలి, ఆసక్తిగా పరిచర్య చేయాలి. అది చివరి వరకు చదవండి. మళ్ళా మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనపరచవాలని, తుదమట్టుకు కనపరచవాలని అపేక్షించుచున్నాము. అపేక్షిస్తున్నా చివరి వరకు దేవుని యొక్క పనులు ప్రార్థనలో మందం వద్దు. ఇదేంటి బాగా నువ్వు పరిగెత్తి ఏంది డల్ అయిపోయావు అంటారు కొంతమంది చూసి. ఏంటి చాలా బాగా మంచి ప్రార్థనలో చాలా పరిగెత్తి 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 కొంతమంది ఓహ్ భలే చెప్పుకుంటాం, భలే చేస్తున్నాడు సేవ, భలే ఎక్కడికంటే అక్కడ మీటింగ్లకు వస్తున్నారు, ఓ ఇక్కడ అక్కడ ఏ ఊరు వెళ్ళినా ఓ పరిగెత్తుకొచ్చేస్తున్నారు, ఎక్కడికంటే పరిగెత్తుకొచ్చేస్తున్నారు, బాగా మంచి పనులు చేస్తూ ఉంటున్నారు, చాలా ఆసక్తి బాగుంది. కానీ అది కడ వరకు ఉండాలి, అది కడ వరకు. ఎందుకంటే నీవు దేవుని మందిరానికి రావడం, నీవు ఆసక్తి కలిగి సేవ చేయడం, నీవు దేవునికి అర్పణలు ఇవ్వడం, దేవునికి నీ శరీరంలో కష్టపడటం, ఇది ప్రారంభించింది కృప ఇచ్చింది దేవుడే. పౌలు అంటాడు ఏది వాక్యం, ప్రభు ఆయన ప్రారంభించి దాన్ని కడ వరకు కూడా ఈ సత్క్రియను ఆరంభించిన వాడు, మీలో ఈ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు, ప్రభు దినం వరకు లేదా మరణం వరకు. ఫిలిప్పి 1:6 మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు ఎవరు? మీరు ఈ పనులు ఎందుకు చేస్తున్నారు? యేసయ్య ఆరంభించాడు, మీకు ప్రేరేపణ ఇచ్చాడు, మీకు కృప ఇచ్చాడు. దేవుని పనులు చేస్తున్నారంటే చాలా ఆసక్తిగా ఇది చేద్దాం అది చేద్దాం ఇవన్నీ చేస్తున్న ఎవరు? పరిశుద్ధాత్మ ప్రేరేపణ. మిమ్మల్ని ప్రేమించాడు, మీకేదో అనుగ్రహ ప్రాప్తులుగా చేశాడు. నీవు దాన్ని కణ వరకు చేయాలి, మధ్యలో ఆగిపోకూడదు. దేవుడే నీకు ఆ పనులు ప్రారంభింపజేశాడు, నిన్ను యోగ్యునిగా చేశాడు. అది చివరి వరకు ఇంట్రెస్ట్గానే ఉండాలి. మధ్యలో మందగిల్లారా మీరు, ఏ కారణం ఏదైనా కానీ నువ్వు దేవుణ్ణి విసర్జించినట్టు అవుతుంది. ఎవరైనా సరే నేను నా దేవుణ్ణి నన్ను పిలిచిన ప్రభువుని, నన్ను ఆయన పిలిచాడు, నేను ఆయన సేవించేటప్పుడు ఎవడు నన్ను ఆటంకపరచగలడు? ఎన్ని వచ్చినా నేను ప్రభువుని సేవిస్తూనే ఉన్నా, నన్ను పిలిచిన దగ్గర నుంచి ఆయన సేవ చేస్తూనే ఉన్నా. ఎన్నో పరిశుద్ధులు అనబడే వారి వలన కానీ మరి ఇంకా ఎన్నో వచ్చినాయి, కానీ నా సేవను ఎవరూ అడ్డగించలేరు. నన్ను పిలిచిన వాడు నన్ను ప్రేమిస్తూ ఉంటే నా సేవను ఎవరు అడ్డగిస్తారు? నిన్ను ప్రేమించిన వాడు నీకు ఈ బాప్టిజము ఈ సహవాసము ఈ చేయటానికి పనులు చేయటానికి ఆయనే అలాగూ నీకు యోగ్యత ఇచ్చాడని తెలిస్తే అడ్డగించే దేవుడు? అది ఇక నీ బుద్ధిహీనత నీ అవిశ్వాసం అవుతుంది. మంచి వాళ్ళు అనుకో, దేవుడు ప్రారంభించాడు, నాకైనా నీకైనా పరిచర్య చేస్తున్నారంటే దేవుడు ప్రారంభించాడు, నీకు అనుగ్రహం ఇచ్చాడు. ఏదైనా సరే ఆగిపోయావంటే వేరెవ్వరూ కారకులు కాదు, సైతాన్ వేరెవ్వరూ కాదు. దానికి వద్దులే ఇది చేయొద్దు అది చేయొద్దు అది ఎవరు అడగ, నాకు దేవుడు కరెక్ట్గా తెలిసినప్పుడు ఆ దేవుడు మంచివాడు పరిశుద్ధుడు, ఆయన నాతో మంచిగా ఉన్నాడు, నాతో నా ప్రభువు మంచిగా మాట్లాడుతున్నాడు, ప్రేమగా మాట్లాడుతున్నాడు, నేను ఆయనతో మాట్లాడుతున్నా, ఆయన నాకు సేవ ఇచ్చాడు. ఇదే స్థితి సంఘస్థుల్లో కూడా, నన్ను ప్రభు నడిపించాడు, ప్రభువే నన్ను స్వస్థపరిచాడు, ప్రభు నన్ను నాకు వాక్యాలు వినబడ చేస్తున్నాడు, ప్రభు నన్ను శుద్ధి చేశాడు, ప్రభు కృపతోనే నేను ఇక్కడికి వస్తున్నా, ఆయన దయతోనే పరిచర్య చేస్తున్నా. ఈ బుద్ధి ఉన్నవాడు కడ వరకు కొనసాగుతాడు, అజ్ఞాని మధ్యలోనే పోతాడు. దేవుని గుర్చినటువంటి జ్ఞానం లేనివాడు అయోగ్యులైనవాడు, కానీ కడ వరకు దేవుడు ప్రకటన 2 చదువుతాం, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైందిగా కనబడలేదు అంటాడు. 3:2 ప్రకటన, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. దేవుడు నీకు 10 రకాలైన పనులు అప్పగించాడు, నీవన్నీ పావు చేసి సగం పని చేసి ముప్పాతికి పని చేసి పోయావు అనుకో, నువ్వు కష్టపడ్డావు పని చేసావు కానీ నీకు మాత్రం జీతం రా. నువ్వు కంప్లీట్ చేస్తేనే
పరిపూర్ణంగా. అలా ఉంటేనే నీవు ప్రభువురు అక్కడికి ఎత్తబడతావు, అలా ఉంటేనే దేవుని పట్టణం నీకు ఉంటుంది. నువ్వు ఏదో కొద్ది పనులు చేసి ఎవరో శరీరీతిగా డబ్బు ఏదో ఏమిచ్చినా సరే, వాళ్ళు సంపూర్ణంగా కడవరకు నిలబడి ఉండాలి. ఏదంటే వాళ్ళకు పరలోకంలో ఎలాంటి ప్రతిఫలము వాళ్ళకు ఉండదు. ఇప్పుడు మన జీవితంలో మనము దేవుని కుమారులుగా ఉండాలి అంటే పరిపూర్ణత, ప్రతి దానిలో పరిపూర్ణత రావాలి, పరిశుద్ధతలో పరిపూర్ణత రావాలి, తగ్గింపులో. పౌలు అంటాడు మీరు సంపూర్ణంగా విధేయులై, విధేయతలో సంపూర్ణత అనే మాట కూడా మనం చదువుతాం. మీరు సంపూర్ణ విధేయతను కనపరిచినప్పుడు పరిపూర్ణత, ఆరంభం ముగించినంత వరకు విధేయపడాలి. మధ్యలో కానీ 90% రివర్స్ అయ్యావనుకో అంతే సంగతి. ఇది 2 కొరింథీ 10:6. విధేయతలో సంపూర్ణత అనేది ఉండాల. విధేయపడి తగ్గించుకొని హృదయపూర్వకంగా లోబడి దేవుడు అని మధ్యలో ఏదైనా గర్వం అది కోల్పోతాం. సంపూర్ణంగా మరణం వరకు విధేయత ఉండాలి. ఎక్కడది? దేవునికి విధేయపడితే దేవుడు ఉంచిన పరిశుద్ధులకు విధేయపడతాం. వాళ్లే వాక్యం చెప్పేది, అక్కడే నువ్వు పరిచర్య చేసేది. నీ హృదయంలో ఈ అవిధేయత వచ్చిన కడ వరకు దేవుడు అది. పేతుల్లో కూడా పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధ పరచబడిన వారై విధేయులగునట్లు అనేది మనం చదువుతాం. 1 పేతురు 1 అధ్యాయంలో చూడండి, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకు. ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన మీరు దేవుని పనులు చేయటానికి పరిశుద్ధాత్మలో మీ హృదయాన్ని శుద్ధి చేసుకుని పవిత్రంగా పనులు చేయాలి, పవిత్రంగా విధేయత చూపించాలి. ఆత్మశుద్ధి, పరిశుద్ధాత్మలో మీరు వంగి పనులు చేయాలి. అంతేగాని లోపల అయిష్టంగా గొణిగి సణిగి అపవిత్రంగా పనులు చేయకూడదు. పరిశుద్ధంగా పనులు చేయాలి, కడ వరకు పనులు చేయాలి, కడ వరకు విధేయత కలిగి ఉండాలి, సంపూర్ణంగా విధేయపడాలి. అప్పుడు దేవుని ఇల్లు, దేవుని పట్టణం, దేవుని సియోను కోట, వాళ్ళకు నియమించబడిన పూర్తిగా విధేయ. మధ్యలో అడ్డం తిరిగారా, ఏదో మాట్లాడారా, తిరగబడ్డారా, ఇశ్రాయేలందరి ప్రయాణాలు అంతే అయిపోయాయి, వాళ్ళు కోల్పోయారు. ఇప్పుడు మనం కడ వరకు విధేయత కలిగి ఉండాలి, చివరి వరకు తగ్గింపు, ఎక్కడా గర్వించకూడదు. దాసుడను మరణం వరకు నేను పనివాడను. హల్లెలూయా. మన యొక్క మన జీవితములను కట్టడానికి ప్రభు అయిన యేసయ్య, ఆయన ఏర్పరిచిన పరిశుద్ధులు, ఆ ఉపదేశాలు, అట్లా ఏంటి, మనమే ఆయన ఇల్లు అవుతాము. ఆయన ఇల్లు, ఆయనకు మనము ఇల్లు, గృహముగా ఉండాలంటే ఇది నా పట్టణం, దేవుని పట్టణం. అది అందులో ఉండవలసిన గుణాలేంటి? విశ్వాసము, ధైర్యము, ఉత్సాహము, ఆసక్తి, ఓర్పు, తగ్గింపు, విధేయత, వీటన్నిటికీ 100 మార్కులు ఉన్నట్టుగా సంపూర్ణత రావాలి. ఆత్మీయమైన వారికి ఇది ఒక, ఈ పరిశుద్ధమైన గుణాలు పొందుకోవడం, చెడు గుణాలు విసర్జించడం, శుద్ధి పొందుకోవడం వాళ్ళకి ఎట్లుంటుంది అంటే అది ఒక పరిశ్రమ వంటిది. ఆత్మీయులకు ఇంకా శుద్ధి చేసుకోవాలి, ఇంకా నాలో ఏదో ఉంది, ఇంకా నేను ఎదగట్లేదు, ఇంకా నాకు ఈ లోపాలు ఉన్నాయి, ఇవన్నీ అది ఒక డ్యూటీ లాగా ఉంటుంది. ఎప్పుడు ప్రార్థనలో శుద్ధి 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 శుద్ధి. అది లేని వాడికి ఇక్కడ వచ్చి 3 నెలలకు ఒకసారి సర్వీసింగ్ స్టేషన్ లాగా పెట్టాలి, శుద్ధి పొందండి శుద్ధి శుద్ధి.
మంచివాడికి అతనే పెట్టుకుంటాడు. కొంతమంది సొంతంగా ఇళ్లలో ఇప్పుడు టైలర్స్ ఉన్నారంటే కొందరు ఇంట్లో కుట్టేసి ఇచ్చిన కుట్టి తీసుకునేవారు చేసుకుంటారు. అట్లాగే అది మంచి వాళ్లకు ఇంట్లో శుద్ధీకరణ వాళ్లే శుద్ధీకరణ బాగా ప్రార్థన చేసుకుని ఉపవాసం ఉండి అయ్యా తండ్రి ఆ భార్య భర్తలు ఉన్నారనుకోండి మనం ఉపవాసం ఉందాం ఈరోజు మన కొరకు పిల్లల కొరకు మనం ఈరోజు బాగా అసలు పూర్తిగా ఇక ఏది తినటం మానేసి లేదా ఒకవేళ మంచి బుద్ధిగల విశ్వాసులు ఉన్నారనుకోండి మనం ఈరోజు ఉపవాసం ఉందాం అని 10 మందో 20 మందో మనం ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం అని చెప్పాను. అట్లా ఉపాసన చేసుకుని సంఘం కొరకు సేవకుల కొరకు తమ ఊరి కొరకు ప్రార్థన చేసుకున్నారనుకోండి చాలా చక్కగా దేవుని కార్యాలు జరుగుతాయి. ఆత్మీయులకు అది ఒక పరిశ్రమ వంటిది. మన జీవితంలో మనం చక్కగా ఈ విధమైన ఆత్మ సంబంధమైన వివేచన కలిగి ఒక్కొక్క గుణములో ఏ గుణము నాలో తగ్గింది విశ్వాసం లోపమా ధైర్యం విషయంలో నేను లోపం కలిగి ఉన్నానా ఉత్సాహంగా ఉండలేకపోతున్నానా ఇది ఆసక్తితో దేవుని పనులు ప్రార్థనలు కానీ మరి అలాగా నేను ఆసక్తి కలిగి ఉండలేకపోతున్నానా ఏ విషయంలో నేను లోపం కలిగి ఉన్నాను ఇవన్నీ తెలుసుకొని అలా దేవునికి బాగా మనం అప్పగించుకొని ఆ దేవుని పరిశుద్ధాత్మ బలములో వాక్యాలతో శుద్ధి చేసుకుంటూ మహిమతో శుద్ధి పొందుచు అపొస్తలు కార్యములు 15వ అధ్యాయంలోన అక్కడ ఆత్మ విశ్వాసం వలన వారిని పరిశుద్ధపరచిన హృదయములను వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరిచి విశ్వాసం వలన విశ్వాసం అంటే ఏంటి వాళ్ళ పరిశుద్ధాత్మ దిగాడు కొర్నేలి కుటుంబంలో ఏది అపొస్తల కార్యములు 15:9 ఈ ఆత్మలో నింపబడటం వలన పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ పరుస్తున్నాడు అంటే వాళ్ళకొక అభిషేకం వస్తుంది శుద్ధి ఆత్మశుద్ధి ఈ పరిశుద్ధత అనేది పరిశుద్ధాత్మ వలన ప్రార్థన వలన అంటే ప్రభువా వాక్యంతో శుద్ధి వాక్యం వినగానే వాక్యంతో శుద్ధి అంటే ఏమిటి వాక్యాలు వినగానే వాళ్ళు పద్ధతులు మార్చుకుంటారు వాళ్ళు వాక్యానుసారంగా కరెక్ట్గా జీవిస్తారు ఇది వాక్యంతో పరిశుద్ధపరచుకో. ఇంకోటి ఏంటి పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడిగినప్పుడు ఒక అభిషేకం కలుగుతుంది అప్పుడు మనసులో ఉండినటువంటి అవన్నీ పోతాయి. పరిశుద్ధాత్మ వలన ఒక పరిశుద్ధత కలుగుతుంది వాక్యం వలన పరిశుద్ధత కలుగుతుంది. ఇంకోటి ఏంటి రక్తం వలన అయ్యా నా మనసాక్షి బాగోలేదు మీ అమూల్యమైన పరిశుద్ధ రక్తం నా హృదయం మీద ప్రోక్షించండి ప్రభువా ప్రధాన యాజకుడు అయిన యేసయ్యా ప్రధాన కాపరి అయ్యా మీ రక్తం ప్రోక్షించు కడుగు శుద్ధి చేయి రక్తంతో శుద్ధి కలుగుతుంది. ఈ విధంగా ఇలాంటి శుద్ధీకరణ వీటన్నిటి తర్వాత దేవుడు చేసే మరి ఒక శుద్ధి ఏంటంటే అది ఎక్కువ మంది అడగరు శ్రమలతో నన్ను శుద్ధి చెయ్యా అని ఎక్కువ ప్రార్థన చేయరు. ఏదన్నా చేస్తే వాక్యంతో కడుగు ఆత్మతో కడుగు రక్తంతో కడుగు అంటారు శ్రమలతో కడుగు అని ఎక్కువ మంది ఏం చేయరు కానీ శ్రమలతో శుద్ధి చేసేది ఉంటారు. చాలా కష్టాలు శ్రమలో దాని వలన అప్పుడు బుద్ధి తెచ్చుకునేది ఉంటుంది కొన్ని రకాలైన దీనివల్ల ఎన్ని వాక్యాలైనా నా పాపాలు పోలేదు ఎంత అభిషేకం పొంది ఎంత ఎగిరి ఎంత చేసినా కానీ నా బుద్ధులు మారలేదు. అయితే ఇప్పుడు ఎట్ట వస్తుంది అంటే అప్పుడు శ్రమలు బాధలు పేతురు అంటాడు కొద్ది కాలం శ్రమ పడిన తర్వాత ఆయన పరిపూర్ణత అనేది చేస్తాడని. పరిపూర్ణత అనేది ఒక్క రకంగా జరగదు శ్రమలు ఈ విధంగా ఆత్మ వలన ఉపాస ప్రార్థనల వలన కొన్ని గుణాలు పోవాలంటే మామూలు ప్రార్థనలకు పోవు బాగా ఉపాసం ఉండి శుద్ధి చేసుకుని తగ్గించుకుని అయ్యా అయ్యా ఏసు అయ్యా అని కడుపు కాల్చుకొని ఉంటే అప్పుడు కొన్ని పోతాయి. ఇన్ని రకాలుగా ప్రయాణం అవ్వాలి సంఘం అంటే హల్లెలూయా. మనం అందరం అలాగో దేవుని సమక్షంలో మోకరించి మనం విన్న వాక్యాల ప్రకారము మనము దేవునికి దేవుని పట్టణం అంటే దేవుడు నివసించే ఇల్లు అంటే ఎవరితో ఆయన ఉంటాడు ధైర్యవంతులతో ఉంటాడు
విశ్వాసం గల వారితో ఉంటాడు, తగ్గించుకునే వారితో ఉంటాడు, విధేయత కలిగిన వారితో ఆయన ఉంటాడు, పవిత్రత కలిగిన వారితో ఉంటాడు, దాసును వలె ఉన్న వారితో ఉంటాడు, దీనత్వం కలిగిన వారితో ఉంటాడు, సాత్వికం కలిగిన వారితో ఉంటాడు, ఉత్సాహం కలిగిన వారితో ఉంటాడు. మనమందరము కొద్ది నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడా, మీ దివ్యమైన గుణాల్లో నన్ను సంపూర్ణపరచు ప్రభువా. ఇదిగో ఇప్పటి నుండి ఈ రాబో ఉన్నటువంటి దినాలు, వారాలు, నెలలు, సంవత్సరం కూడా తండ్రి మీరు నమ్మదగిన ప్రభువా, విశ్వాసమునకు నాయకుడైన యేసయ్యా, అన్ని గుణాల్లో పరిపూర్ణుడైన యేసయ్యా, నీవు ధైర్యములో పరిపూర్ణుడవు, తగ్గింపులో పరిపూర్ణుడవు, విశ్వాసములో పరిపూర్ణుడవు, విధేయతలో పరిపూర్ణుడవు, శ్రమలన్నింటినీ జయించటంలో పరిపూర్ణుడవు, నిందలు అవమానములన్నిటినీ జయించటంలో పరిపూర్ణుడు, పరిపూర్ణ పరిశుద్ధుడా సర్వాధికారి, నన్ను నీవు పరిపూర్ణపరచు. కడ వరకు నేను విశ్వాసము కలిగి ఉండాలి. మొదట ఉన్న విశ్వాసం చివరి వరకే ఉండాలి ప్రభువా. నేను ఆరంభములో నిన్ను ఎలా ప్రేమించానో చివరి వరకు యేసయ్యా నేను నిన్ను అలాగే ప్రేమించాలయ్యా. నిన్ను ప్రేమించకుండా నేను విడిచిపెట్ ప్రభువా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ జీవితం మీద ఆయన నమ్మకస్తుడై ఉన్నాడు. మోషే కంటే గొప్పవాడు. నీ విశ్వాసాన్ని ఆయన నీకు విశ్వాసాన్ని నేర్పిస్తూ నిన్ను చేయి పట్టుకుని నడిపిస్తూ ఉంటాడు. ధైర్యాన్ని నేర్పిస్తూ ఉంటాడు. నీవు నీ అంతరంగములో సంశయపడకూడదు. ఆమేన్. అప్పగించుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏసయ్యా నడిపించు, శక్తిమంతుడా నడిపించు. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. విశ్వాస వీరులు వెళ్ళు మార్గములు, విశ్వాస నాయకుడు సంగారా అది కథయ మోది సునాయ.
ప్రైజ్ లో సౌత్రామ్. ప్రభు యొక్క ఆరాధన ప్రభు నడిపించినందుకు వరకు స్తోత్రం చేద్దాము. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. ప్రార్థించదము. సర్వశక్తి మంతుడును సర్వోన్నతుడును సజీవుడకు ప్రభువా, నీది గణ నామానికి కృతజ్ఞతలయ్యా. శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమించి నాయనా ఈ నూతన సంవత్సరములో మొదట ఆరాధనలో మీరు మాట్లాడినటువంటి వాక్కుల కొరకే స్తోత్రం. తుదమట్టుకు సంతోషముగా, ధైర్యముగా, ఉత్సాహముగా, విశ్వాసముతో కడవరకు నిలబెట్టుకోవాలని ప్రభువా, నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడారందున బడి స్తోత్రం. మరణం వరకు నమ్మకముగా ఉండుమని ప్రభువా, మా జీవితంలో ప్రభువా పలు శోధనలో, పలు నిందల్లో, పలు పోరాటాలు అన్ని విషయాల్లో ప్రభువా ధైర్యము కలిగి జీవించడానికి మీ ధైర్యము, మీ విశ్వాసము మాకు దయచేయండి ప్రభువా. మరణం వారికి విశ్వాసాన్ని కాపాడుకోవడానికి, తగ్గింపు కలిగి ఉండడానికి, నిరీక్షణ కలిగి ఉండడానికి, సహించుకోవడానికి, ఓర్చుకోవడానికి కృప దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. నీ శక్తి కలిగి మేము జీవించాలి ప్రభువా. అంతవరకు నమ్మకస్తులుగా జీవింపచేయని ప్రభువా, బ్రతికించండి, బలపరచని ప్రభువా. నీ లేఖనాల ద్వారా తుదమట్టు వరకు అయా నమ్మకముగా ఉండాలని ప్రభువా, లేఖనాల ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మలు బలపరిచినందుకే స్తోత్రం. కడవరకు నీ కృపలో మమ్మల్ని పెంచమని, నీ రాకడ మమ్మల్ని సిద్ధపరచమని కోరుతూ యేసయ్య పరిశుద్ధ నామమున బ్రతిమాలి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్.